ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేవుని గడపలో ఘనంగా లక్ష్మీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు. చిన్నశేష వాహన సేవలో స్వామివారి ముగ్ధ మనోహర దర్శనం. భద్రాచలంలో వైభవంగా భక్త రామదాసు జయంతి వేడుకలు. భక్తాగ్రేసరుడికి సంకీర్తనాలాపనతో భక్తుల నీరాజనం. శ్రీవారి భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు. ధర్మ ప్రచార పరిషత్ వెబ్సైట్ ను ప్రారంభించిన టీటీడీ ఈవో. భక్తులకు ఉపయుక్తంగా టీటీడీ సదుపాయాలు. టీటీడీ కాల్ సెంటర్ ద్వారా అందుబాటులో సమగ్ర సమాచారం. విశేష కథనం. కడపలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి పెద్దశేష వాహన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరాడుతున్న ఈ ఆలయంలో ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి చిన్నశేష వాహన సేవ ఘనంగా జరిగింది. సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను చిన్నశేష వాహనంపై వేంచేపు చేసి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అలాగే అంతకుముందు రోజు రాత్రి స్వామివారి పెద్దశేష వాహన సేవ జరిగింది. పెద్దశేష వాహన సేవలో లక్ష్మీ వెంకటేశ్వరుడు శ్రీకృష్ణస్వామిగా భక్తులను అనుగ్రహించారు. అర్చకులు స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి పెద్దశేష వాహనంపై ఆశీనులను చేసి మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలను దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. రామయ్య తండ్రిని తన గానామృతంతో భక్తి సౌరభంతో సేవించి తరించిన భక్తాగ్రేసరుడు భక్త రామదాసు. ఈ నేపథ్యంలో భక్త రామదాసుకు సంకీర్తన నివేదనను సమర్పించారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల సీతారామచంద్రస్వామి ఆలయంలో భక్త రామదాసు 386వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఆలయ ఆవరణలోని చిత్రకూట మండపంలో అందంగా తీర్చిదిద్దిన వేదికపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని కొలువు తీర్చి విశేష అర్చనలు చేసి ఛత్ర చామరాలతో సేవించారు. భక్తులు కళాకారులు స్వామి అమ్మవార్ల ముందు బారులు తీరి భక్త రామదాసు కీర్తనలను ఆలపించారు. శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలందించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ వారి సేవలు తరిస్తోంది. ఈ క్రమంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నూతనంగా రూపొందించిన www.httptirumala.org వెబ్సైట్ ను టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ గురువారం ప్రారంభించారు. అనంతరం టీటీడీ ఐటీ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ వెబ్సైట్ ను ప్రారంభించినట్లు టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఉద్ఘాటించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన www.httptirumala.org వెబ్సైట్ ను టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ గురువారం ప్రారంభించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ పోల భాస్కర్ తో కలిసి టీటీడీఈఓ ఈ వెబ్సైట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ ధర్మ ప్రచారం కోసం చేపడుతున్న కార్యక్రమాలను భక్తులు సులభంగా తెలుసుకునేందుకు డీపీపీ వెబ్సైట్ ను ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో ధర్మ ప్రచారకులు, భజన మండలి సభ్యులు, యువత, మహిళలు, ఔత్సాహికులు తమ సభ్యత్వాన్ని సులభంగా నమోదు చేసుకోవడానికి వెబ్సైట్ ను ఏర్పాటు చేశామన్నారు.
ఇందులో డీపీపీ కార్యక్రమాల వార్షిక క్యాలెండర్లు కార్యక్రమాలు నిర్వహించు ప్రదేశం వాటి విశిష్టత ఆయా ప్రాంతాల్లోని ధర్మ ప్రచార మండళ్ల వివరాలు పొందుపరిచామన్నారు. అదేవిధంగా పండుగలు వాటి విశిష్టత టీటీడీ పంచాంగం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అనుబంధ ఆలయాల్లో నిర్వహించే ఉత్సవాల వివరాలు ఫోటోలు పొందుపరచాలన్నారు. ధార్మిక స్ఫూర్తిదాయక గ్రంథాలు ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలను ఈ బుక్స్ ను భక్తులు సులభంగా ఆన్లైన్లో చదువుకునేలా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం ఉందన్నారు. అన్నమాచార్య సంకీర్తనలు ఇతర వాగ్గేయకారుల భక్తి సంకీర్తనలు భక్తులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు ఈవో వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేరేందుకు ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుందన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాలకు మొబైల్ యాప్ ను రూపొందించేలా చర్యలు చేపట్టాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఐటీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ విష్ణు నివాసం, శ్రీనివాసం, మాధవం, తిరుమలలో శ్రీవారి సదన్ ప్రాంతాలలో భక్తులకు ఉన్న లాకర్ల సదుపాయాన్ని అనుసంధానం చేసేందుకు తయారు చేసిన అప్లికేషన్ను త్వరితగతిన భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. తద్వారా భక్తులు ఎంచుకున్న ప్రాంతాల్లో లాకర్లు పొందే అవకాశం ఉంటుందన్నారు. టీటీడీ గత ఏడాది రూపొందించిన గోవింద మొబైల్ యాప్ ద్వారా భక్తులకు అందుతున్న సమాచారం, సౌకర్యాలు, అందులోని సాంకేతిక సమస్యలను ఐటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని టీటీడీ కళ్యాణ మంటపాలను ఆన్లైన్లో బుక్ చేసుకునేలా సాఫ్ట్వేర్ అప్లికేషన్ను వేగవంతంగా పూర్తి చేయాలని, అదేవిధంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలలోని టీటీడీ కళ్యాణ మంటపాలను ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఈవో అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్ణంపల్లిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ 31వ వార్షికోత్సవం వేడుకగా నిర్వహించారు. ప్రాతకాలమే అమ్మవారికి ఆరాధనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వర్ణమయ పుష్పాలతో చల్లని తల్లిని ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. ఎల్లమ్మ తల్లికి గాజులు, రవికె, పసుపు, కుంకుమలు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. సంస్కృత భాషను పరిరక్షిస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందిస్తున్న తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఎనలేని కృషి చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు కెవి రమణాచారి తెలిపారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో గత 4 రోజులుగా జరుగుతున్న అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా ముగిసింది. ఈ సమాపనోత్సవానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కెవి రమణాచారి హాజరవగా విద్యాపీఠం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ అధ్యక్షత వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 33 సంస్కృత విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం చైతన్య జీవిత చరిత్ర, బీజగణితం, మహాశ్వని సంస్కృత గ్రంథాలను కెవి రమణాచారి ఆచార్య మురళీధర శర్మ ఆవిష్కరించారు. చివరగా కెవి రమణాచారిని సంస్కృత విద్యాపీఠం తరపున ఘనంగా సత్కరించారు. అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభ ఉత్సవాల్లో పాల్గొన్న వక్తృత్వ, జానపద నృత్య తదితర సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు అతిథులు ప్రశంసాపత్రంతో పాటు మెడల్స్ ను అందజేశారు. దేశ విదేశాల నుంచి నిత్యం అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తులతో తిరుమల క్షేత్రం భక్తజన సంద్రాన్ని తలపిస్తుంటుంది. శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదం, ఇతర సదుపాయాలు తదితర సౌకర్యాలను భక్తులకు ఉపయుక్తంగా అవిశ్రాంతంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ నేపథ్యంలో టీటీడీ ఆధ్వర్యంలోని కాల్ సెంటర్ శ్రీవారి భక్తులకు ఎనలేని సేవలను అందజేస్తూ వారి మన్నులు అందుకుంటోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనార్థం నిత్యం వేలాదిగా భక్తజనం తిరుమలకు వస్తూ ఉంటారు. అలా తిరుమలకు విచ్చేసే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో అమూల్యమైన సేవలను నిరంతరాయంగా కల్పిస్తోంది. మరి ఈ సేవలను భక్తులు ఏ విధంగా వినియోగించుకోవాలి, తిరుమల తిరుపతికి సంబంధించిన వివరాలను ఎలా తెలుసుకోవాలి, శ్రీవారి దర్శనం, వసతి, ఇతర ఆలయాల సందర్శన, విరాళాలు, ఈ హుండి ఇత్యాది విషయాలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు టీటీడీ ప్రత్యేకంగా కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. దీంతో భక్తులు సంబంధిత ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి నేరుగా తమకు కావలసిన విషయాలను తెలుసుకోవచ్చు. మరి ఆ వివరాలేంటో మనము తెలుసుకుందాం. 0877-22-77-77 0877-22-77-77 0877-22-76-25
తిరుమలపై అవగాహన ఉన్న భక్తులందరికీ తెలిసిన టెలిఫోన్ నెంబర్లు ఇవి. టీటీడీకి సంబంధించిన మొత్తం సమాచారాన్ని అందించే టీటీడీ కాల్ సెంటర్ నెంబర్లు, శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన సమయాలు, వసతి సదుపాయం, విరాళాలు అందే సౌకర్యాలు, పుణ్యతీర్థాలు, టీటీడీ పథకాలు, లక్కీ డిప్, దివ్యదర్శనం టోకెన్లు, అంతర్జాలంలో సేవా టికెట్లు, వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం, చంటిబిడ్డల దర్శనం, శ్రీవారి సేవ, పరకామణి, శ్రవణం, బాలమందిరం, ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇలా ఒకటా రెండా తిరుమల క్షేత్రానికి టీటీడీకి సంబంధించిన ఏ సమాచారం తెలుసుకోవాలన్నా భక్తులు నేరుగా టీటీడీ కాల్ సెంటర్ను సంప్రదించవచ్చు. దేశం నలుచెరగల నుంచి తిరుమలకు తరలివచ్చే భక్తులు తమ ఆధ్యాత్మిక యాత్రను ప్రణాళికాబద్ధంగా సఫలం చేసుకోవడంలో కాల్ సెంటర్లు కీలక పాత్రను పోషిస్తున్నాయి. దీంతో పాటుగా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లను కూడా టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది. అవి 1800 4235 333 333, 1800 4245 4141. ఈ నెంబర్లు టోల్ ఫ్రీ, అంటే ఎటువంటి ఛార్జీలు పడవు. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా టీటీడీ వాట్సాప్ నంబర్ను కూడా ప్రవేశపెట్టింది. టీటీడీ వాట్సాప్ నంబర్ 9399399 భక్తులు కొండపైన సమస్యలను ఈ వాట్సాప్ నంబరుకు పంపవచ్చు. ఇక నిత్యం దాదాపు 4000 మంది భక్తులకు పైగా కాల్ సెంటర్కు ఫోన్ చేస్తూ ఉంటారు. 2005 అక్టోబర్ 5వ తేదీ హెచ్సిఎల్ ఆధ్వర్యంలో కాల్ సెంటర్ ప్రారంభమైంది. తొలి రోజుల్లో ప్రతిరోజు 1300 కాల్స్ వచ్చేవి. ఇప్పుడు ఈ సంఖ్య 3000 నుంచి 4000కు చేరింది. ప్రత్యేక పర్వదినాల్లో 5000 వరకు కాల్స్ వస్తాయి. ఈ కాల్ సెంటర్లో ఇంగ్లీష్, తమిళం, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో సమాచారం అందిస్తారు. కాల్ సెంటర్కు వచ్చే ఫోన్లలో ఎక్కువ భాగం దర్శనం, గదులు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించినవి ఉంటున్నాయి. అదేవిధంగా టీటీడీ ట్రస్టులు, వాటి వివరాలు, ట్రస్టుల ద్వారా వచ్చే సౌకర్యాల గురించి అడుగుతారు. అలాగే భక్తులకు టీటీడీ సిబ్బంది, దళారీల నుంచి ఎదురైన సమస్యలపై ఫిర్యాదులు కూడా కాల్ సెంటర్కు వస్తూ ఉంటాయి. ఇక టీటీడీ కాల్ సెంటర్ 24 గంటల పాటు పనిచేస్తూ ఉంటుంది. షిఫ్టుకు 8 మంది చొప్పున 3 షిఫ్ట్లలో మొత్తం 24 మంది పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా తిరుపతి, తిరుమల సౌకర్యాలతో పాటు చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై సమాచార కేంద్రాలకు సంబంధించిన సమాచారంతో పాటు కళ్యాణ మండపాల వివరాలను కూడా భక్తులు కోరుతూ ఉంటారు. శ్రీవారి ఆలయంలో జరిగే రోజువారీ సేవలు, వారపు సేవలు, వార్షిక సేవల గురించిన సమాచారాన్ని భక్తులు తెలుసుకుంటారు. భక్తులు మాట్లాడిన ఫోన్ నంబర్, ఎంత సమయం, వారు అడిగిన సమాచారం తదితర వివరాలన్నింటినీ సిబ్బంది కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తారు. భక్తులు కాల్ సెంటర్ సేవలను వినియోగించుకుని సులభంగా తమ సందేహాలను నివృత్తి చేసుకుని తిరుమల యాత్రను ఫలప్రదం చేసుకోవాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని శ్రీ రాధాకృష్ణ స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. మంగళూరులోని మహాదేవి మందిరం 39వ ప్రతిష్టాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు పరిమళ ద్రవ్యాలు పంచామృతాలతో వేణుగోపాల స్వామి వారికి విశేష అభిషేకాన్ని నిర్వహించారు. తర్వాత గర్భాలయం ఎదురుగా ప్రమిదలను పేర్చి దీపాలను వెలిగించి అరటి ఆకులలో నైవేద్యాన్ని ఉంచి పూజలు చేశారు. ఆపై రంగపూజ సహిత దీపారాధనను సంప్రదాయబద్ధంగా జరిపారు. మహాదేవి అమ్మవారి నవకలశ ప్రధాన పూజలు నిర్వహించాక మంగళహారతులు అర్పించారు. తూర్పుగోదావరి జిల్లా మల్లంపూడి గ్రామంలోని శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో సంప్రోక్షణ క్రతువులు వేడుకగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయంతో తిరుమల నుంచి తీసుకొచ్చిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి పంచలోహ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, వాస్తు పూజ, పంచామృత మండపారాధనలు నిర్వహించారు. అగ్ని ప్రతిష్టాపన జరిపి వాస్తు, స్నపన ప్రధాన హోమాలను నిర్వహించారు. ఉత్సవమూర్తులకు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అత్యంత వేడుకగా స్నపన తిరుమంజనం చేశారు. భక్తులు స్వయంగా స్వామి అమ్మవార్లకు అభిషేకాన్ని జరుపుకుని తన్మయులయ్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రాతకాలమే అమ్మవారికి నిత్య పూజాధికారులు నిర్వహించాక సకల శోభితంగా అలంకరించి తులాభార మండపానికి తీసుకొచ్చారు. అమ్మవారిని ఒకవైపు వెండి నాణాలు, తులసిమాలలు మరోవైపు ఉంచి వేడుకగా తులాభారాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అర్చక స్వాములు నివేదనలు, పంచహారతలు సమర్పించారు. హైదరాబాద్ బర్కత్పూర్లోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. గర్భాలయంలోని బృందావనంలో నెలవైన శ్రీ రాఘవేంద్ర స్వామి మూలమూర్తికి నిత్య పూజలు నిర్వహించాక స్వర్ణ కవచ ధారణ చేసి చామంతి, గులాబీ, మల్లెలు, కనకాంబరాలు, తులసిమాలలు, గోపీచందనంతో అలంకరించారు. మధ్వ సంప్రదాయ రీతిలో ధూపదీప నైవేద్యాలను అర్పించి మంగళహారతులు సమర్పించారు. ప్రహ్లాద అవతార స్వరూపుడైన గురు రాఘవేంద్ర స్వామి వారిని సేవించి భక్తులు తరించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో నెలవైన శ్రీ బాలత్రిపుర సుందరి సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా మాఘమాసంలో ఈ ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెను చేసే కార్యక్రమం వేడుకగా సాగింది. ఉత్సవమూర్తులను సకల శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై ఆశీర్వాదాలు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, స్వామి అమ్మవార్లకు నూతన వస్త్రాల సమర్పణ చేశారు. ఆపై పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా అలంకరించి తిలకధారణ జరిపి బుగ్గన కాటుకు చుక్కుపెట్టి ధూపదీప నివేదనలు అర్పించారు. తూర్పుగోదావరి జిల్లా మల్లంపూడిలో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో నూతన విగ్రహ సంప్రోక్షణ ఘనంగా జరిగింది. టీటీడీ అందజేసిన నూతన విగ్రహాలకు ప్రత్యేక పూజలు జరిపారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, వాస్తు పూజ, పంచామృత మండపారాధనలు జరిపి అగ్ని ప్రతిష్టాపన, వాస్తు హోమాలను నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు ఫల పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. కృష్ణా జిల్లా అగిరిపల్లిలో కొలువైన శ్రీ శోభనాచలపతి లక్ష్మీ నృసింహస్వామి వారి తిరునాళ్లు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే వివిధ వాహన సేవల కోసం వాహనాలను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం గాత్ర కచేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. వేచూరుకు చెందిన శ్రీ శంకర్ బృందం ఆలపించిన పలు కీర్తనలు భక్తులకు వీలుని విందు చేశాయి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో సంగీత త్రిమూర్తుల ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులుగా ప్రసిద్ది చెందిన శ్రీ శ్యామశాస్త్రి, శ్రీ త్యాగరాజస్వామి, శ్రీ ముత్తుస్వామి దీక్షితుల ఆరాధనోత్సవాలను 3 రోజుల పాటు నిర్వహించారు. ఉత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం కళాశాల ప్రాంగణంలోని ఆడిటోరియంలో కళాశాల ఉపాధ్యాయ బృందం ప్రదర్శించిన నాదస్వర కచేరి ఆద్యంతం అలరించింది.
గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీనివాస కళ్యాణం నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. పూర్ణ జ్ఞానానంద సరస్వతి స్వామీజీ జ్యోతి వెలిగించి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన శ్రీ భాగవతుల వెంకటరామ శర్మ బృందం ప్రదర్శించిన శ్రీనివాస కళ్యాణం కూచిపూడి నృత్య రూపకం ఆద్యంతం ఆకట్టుకుంది. ఇదే మీకు సేవ చేయడం. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 20,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.